మీరు పనిచేసే రంగాల్లో అనుకూల ఫలితాలున్నాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇంట్లో వారితో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవాన్ని స్మరించుకోవాలి. చేపట్టిన పనులను పూర్తి చేయడానికి కాస్త శ్రమించాల్సి వస్తుంది. తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. ధన వ్యయం సూచితం. ఏ నిర్ణయం తీసుకున్నా బంధుమిత్రులను సంప్రదించకుండా తీసుకోవద్దు. శ్రీ విష్ణు ఆరాధన మంచి ఫలితాలనిస్తుంది. మిశ్రమ కాలం. వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగంలో శ్రమ పెరుగుతుంది. అలసట పెరగకుండా చూసుకోవాలి. చెడ్డవాళ్లతో చేరడం వలన మీ నిర్ణయాలలో స్థిరత్వం ఉండదు. చేపట్టిన పనులలో ఆటంకములు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. చంద్ర శ్లోకం చదవడం మంచిది. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే గొప్ప ఫలితాలు వస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఆపదలు పెరగకుండా చూసుకోవాలి. సమాజంలో గౌరవ మర్యాదలు తగ్గకుండా చూసుకోవాలి. గణేష అష్టోత్తర శతనామావళి పఠిస్తే సమస్యలు తొలగుతాయి. శుభ సమయం. ఏ పని తలపెట్టినా సులువుగా పూర్తవుతుంది. అవసరానికి తగిన సహాయం అందుతుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులు కొంటారు. జన్మస్థానంలో చంద్ర సంచారం అనుకూలిస్తోంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇష్టదైవాన్ని దర్శిస్తే మంచి జరుగుతుంది. అనుకున్నది సాధిస్తారు. బుద్ధిబలం బాగుంటుంది. సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అవి మీకు లాభిస్తాయి. కుటుంబాభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే మంచిది. మంచి కాలం. తలపెట్టిన పనులను సజావుగా పూర్తి చేస్తారు. భోజన సౌఖ్యం ఉంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. శివస్తోత్రం పఠిస్తే బాగుంటుంది. జాగ్రత్తగా పనిచేస్తే తప్పక విజయం లభిస్తుంది. మనోబలాన్ని కోల్పోరాదు. మంచి పనులు తలపెడతారు. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. కొన్ని సంఘటనలు కాస్త మనస్తాపాన్ని కలిగిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. దైవారాధన మానవద్దు. మంచి మనస్తో పనులను చక్కబెడతారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. మనస్సౌఖ్యం ఉంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. దుర్గా అష్టోత్తర శతనామావళి పఠించడం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు. చేపట్టే పనిలో ఓర్పు సహనం పట్టుదల చాలా అవసరం. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. బంధువులతో వాదనలకు దిగడం వలన విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. నవగ్రహ ఆలయ సందర్శనం శుభప్రదం. పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. పంచమంలో చంద్ర సంచారం అనుకూలంగా లేదు. పనులకు ఆటంకం కలగకుండా చూసుకోవాలి. కీలక వ్యవహారములలో ముందు చూపు ఉండాలి. శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. చంద్ర ధ్యానం శుభప్రదం. సంపూర్ణ మనోబలంతో పనులను పూర్తి చేస్తారు. చేపట్టిన పనులలో ఆటంకములు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. అధికారులు లేదా పెద్దలు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. విరోధులకు దూరంగా ఉండాలి. చంద్ర ధ్యానం శుభప్రదం.